రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ ద్వారా రికార్డు స్థాయిలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను అందజేశారు. ఒకవేళ ఏమైనా కారణాల వల్ల నిజమైన అర్హులకు పెన్షన్ అందకపోతే 2 నెలలు కలిపి పెన్షన్ అందజేయమని అధికారులకు గ్రామ సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తికి పుట్టుకతోనే మోగా చెవుడు. అయితే గత 2 నెలలుగా అతనికి పెన్షన్ అందలేదు. దీనితో మున్సిపల్ అధికారులను ప్రశ్నించగా కంప్యూటర్లో పేరు తప్పుగా నమోదు కావడంతోనే పెన్షన్ రాలేదని, పత్రాలను మరోసారి గ్రామ సచివాలయం అందజేసినట్లయితే వారు చూస్తారని చెప్పి అధికారులు వివరణ ఇచ్చారు. మల్లికార్జున మరోసారి పత్రాలను అందజేయడంతో వాలంటీర్ తన ఇంటి వద్దకు వచ్చి 2 నెలలకు కలిపి పెన్షన్ 6,000 రూపాయలు అతనికి అందజేశాడు. దీంతో మల్లికార్జున కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇది లిస్ట్ లో రాలేదు, అది కంప్యూటర్ మిస్టేక్ వల్ల రాలేకపోయింది. ఈ నెల వచ్చింది అర్హుడు అని 2 నెలలు కలిపి పెన్షన్ ఇచ్చినారు. మా వాలంటీర్స్ వచ్చి ఇచ్చినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాము. జగన్ పార్టీ తరఫున ఈయన డిఫెండము, అందుకే ఈయనకి ఇంటికి వచ్చి ఇస్తానందువల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు జగన్ సీఎం అయినందువల్ల కూడా మాకు చాలా ఆనందంగానే ఉంది. ఈ పార్టీ నుంచి ఇన్నిసార్లు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆ పెన్షన్ కోసం కాసుకొని కూర్చొని తీసుకొస్తా ఉంటుంది. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇంటికే వచ్చి వాలంటీర్స్ ఇస్తున్నందువల్ల మాకు ఇబ్బంది తప్పింది. ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. ఎంత ఇస్తారు నెలకు? నెలకు 3,000 ఇస్తారు. ఈయనకు 2 నెలలు కలిపి అర్హుడిగా వచ్చినందువల్ల 2 నెలలకు 6,000 ఇచ్చినారు. ఇంతకుముందు మీకు రాలేదా పెన్షన్? నాకు పోయిన నెల రాలేదు. 2 కలిపి 1 నెల ఇచ్చినారు? ఇచ్చినారు. మీరు ఎన్నిసార్లు ఆఫీస్ నుంచి ఏమైనా తిరిగినారా? తిరిగినామండి. అనర్హుడుగా వచ్చిందానికి అన్ని ప్రూఫ్లు అన్ని కరెక్ట్గా ఇచ్చిన వల్ల ఎలిజిబుల్ అని వచ్చేసి ఆయనకి 2 నెలల పెన్షన్ వచ్చేసింది. సో ప్రభుత్వం బాగుందంటారా మీరు? బాగుందండి. ఇంటింటికి పెన్షన్ రావడం వల్ల అందరికీ పెన్షనర్స్ అందరూ ఆనందం పడుతూ ఉన్నారు దీనివల్ల. ఎందుకంటే ఇన్ని రోజులు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు దానికోసం కాల్చుకొని కూర్చోవాలి. ఇంకా అవసరం లేకుండా వాళ్ళు 8 గంటలకి ఇచ్చేసిపోతున్నందువల్ల మాకు చాలా ఆనందంగానే ఉంది. ఇక్కడ మా వారిలో వచ్చేసి మల్లికార్జున అనే అతన్ని రియల్ స్టేషన్లో వచ్చింది పెన్షన్ గురించి. అది వాళ్ళు ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా అన్ని చూపించడం వల్ల వాళ్ళకి 2 నెలల పెన్షన్ది ఒకేసారి ఇచ్చాము. వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. జగన్ అన్న రాజ్యంలో మేము వాలంటీర్లుగా బాగానే వర్క్ చేసుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.